సెకండ్ ఒకటి నూట పంతొమ్మిది తొంభై ఆరు నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై ఆరవ వచనం. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాడు. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. సృష్టించినటువంటి సమస్తమకి, సృష్టించినటువంటి ప్రతిదానికి ఒక పరిమితి ఉంది. అనగా సృష్టిలో ఉన్నటువంటి సమస్తానికి కూడా ఒక పరిమితి అనేది ఉంది. కానీ దేవుని యొక్క వాక్యానికి పరిమితి లేదు అన్నాయబడింది. మరో దగ్గర రాయబడింది, మనుషుని యొక్క ఆయుష్ కూడా ఒక పరిమితి ఉంది, తన దేవుడు మితి లేనివాడు, అనే సంవత్సరంలో మితి లేదు, పరిమితి లేదు. అలానే దేవుని యొక్క వాక్యానికి కూడా పరిమితి లేదు అని అర్థమిస్తారు. ఎందుకంటే మనుషుల యొక్క ఆయుష్ పరిమితి ఉంది, ఇన్ని సంవత్సరాలు అనేది 70 లేక 80 సంవత్సరాలు అని, లేకుంటే సృష్టి యావత్తు కూడా స్టార్టింగ్ తర్వాత ఎండింగ్ అనేది ఉంది. ఇక్కడ ఆరంభము, ఇక్కడ ముగింపు అనేది ఉంది. మన దేవుడికి ముగింపు అనేది లేదు, దేవుని యొక్క వాక్యానికి ముగింపు అనేది కూడా లేదు, అపరిమితమైంది. ధర్మోపదేశం, దేవుని యొక్క వాక్యం అపరిమితమైంది. అలాంటి వాక్యాన్ని దేవుడు ప్రేమించి మనకిచ్చినాడు. కాబట్టి పరిమితి లేనటువంటి దేవుడు, మితి లేని జ్ఞానము గలటువంటి దేవుడు, పరిమితి లేనటువంటి వాక్యం. అందుకని కీర్తన కారుడు తాను ఊపురు కానీ సకల సంపూర్ణతకు పరిమితి కాదని నేను గ్రహించి బట్ నీ యొక్క ఆజ్ఞలు లేకుంటే నీ యొక్క ఉపదేశం లేకుంటే నీ యొక్క వాక్యానికి పరిమితి లేనటువంటి వాక్యం అది. ఎందుకంటే దేవుని నాది ఎందు వాక్యము నేను, వాక్యం దేవుని ఎంత ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను. దేవుని వాక్యానికి లేదంటే దేవునికి పరిమితి, దేవుని యొక్క జ్ఞానానికి పరిమితి. అందుకనే భక్తులు మిత్రులేని జ్ఞానం గలవాడు అంటే ఆయుష్ మిత్రులేనటువంటి జీవములకు ఆదేయాలు, జీవితములకు అర్థమైనటువంటి లేనటువంటి వాడు, యుగాయుగములు ఏకరీతి ఉన్నటువంటి దేవుడు, యుగాయుగములు సజీవుడైనటువంటి దేవుడు. కాబట్టి చావు పుట్టుకలు లేనటువంటి దేవుడే. కాబట్టి
వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి దేవుడు వాక్యం చెప్తుంది. ఆయన జ్ఞానములకు మెట్లేదు, ఆయన యొక్క అపేక్షకు మెట్లేదు, ఆయన యొక్క వాక్యానికి మితి పరిమితి అనేది లేనటువంటి దేవుడు అని ఆయన యొక్క వాక్యం చెప్తుంది. అందుకనే సకల సంపూర్ణతకు ఇది సంపూర్ణత చేయబడింది. కాబట్టి దేవుడు సృష్టి యావత్తం చేసినప్పుడు దానికి మంచిగా చేశాడు. ఈ టైం కేటాయించారు, శీతోష్ణములు లేకుంటే దినములు వారములు ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది. కానీ దేవునికి, దేవుని జ్ఞానానికి, దేవుని వాక్యానికి ఇక్కడ నుంచి ఇక్కడ అనేది లేదు. కాబట్టి ఇందులో సర్వమన్ని కూడా ఇమిడిచి పెట్టాడు దేవుడు. ఇందులో సమస్తమును కూడా దాచి ఉంచినాడు దేవుడు. మన అక్కర కొరకు, మన యొక్క క్షేమం కొరకు, మన యొక్క మేలు కొరకు దేవుడు సమస్తమును కూడా దాచి ఉంచాడు దీంట్లో. కాబట్టి ప్రధా ఆయన ధర్మోపదేశము పరిమితి లేనిది. దేవుని యొక్క వాక్యము పరిమితి లేనటువంటి వాక్యం అది. దానివల్ల నాకేంటి లాభం? మరి నాకెందుకు అంటాం కదా, కాబట్టి నాకేం ప్రయోజనము దీనివల్ల అంటే, మనుషులు ఆ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవించును అని దేవుని యొక్క వాక్యం చెప్తామని. మనుషుని యొక్క జీవితానికి పుట్టిన మొదలు ఈ లోకయాత్ర ముగించేంత వరకు కూడా జీవితానికి సరిపోయేది దేవుని యొక్క వాక్యం. ఒక మారుడైన మొదలు, చిన్నపిల్లవాడు మొదలు, తర్వాత యవనస్తులు మొదలు, పెద్దవారి వరకు అందరికి కూడా అనుకూలమైంది ఈ యొక్క వాక్యం. అందరి కూడా కావలసినటువంటిది దేవుని యొక్క వాక్యం. అన్నిట్లో కూడా అనుకూలమైంది దేవుని యొక్క వాక్యం. చిన్న బాలునికి బోధిస్తుంది వాక్యం, కాబట్టి యవనస్తునికి బోధిస్తుంది వాక్యం, నిన్ను వృద్ధాప్యంలో ఉన్న వారికి కూడా బోధించేది దేవుని యొక్క వాక్యం. బాలు యొక్క స్థితిని గురించి మాట్లాడుతుంది దేవుని యొక్క వాక్యం, కాబట్టి ఒక యవనస్తుని యొక్క జీవితాన్ని గురించి మాట్లాడుతుంది, వృద్ధాప్యంలో ఉన్న వారి గురించి కూడా దేవుని యొక్క వాక్యము మాట్లాడుతుంది. కాబట్టి మంచి చెడు సమస్తమును కూడా దేవుడు ఇందులో ఇమిడిచి ఉంచారు. పాప పుణ్యాలను కూడా దేవుడు ఇందులో ఇమిడిచి ఉంచారు. మానవుని యొక్క జీవితానికి కావలసినటువంటి సమస్తమును కూడా, మానవ జీవనానికి కావలసినటువంటి సమస్తమును కూడా దేవుడు ఇందులో భద్రంగా దాచి ఉంచారు. కాబట్టి ఇక వాక్యం చెప్తుంది, అందుకని ధర్మోపదేశం పరిమితి లేనిది అని రాయబడింది. ఎవరికి పనన వాళ్లకు వాళ్ళకి అని కాదు, అందరికీ అనుకూలమైంది, అందరికీ అవసరమైంది, అందరికీ అంగీకారమైంది దేవుని యొక్క వాక్యం. కాబట్టి అన్ని పరిస్థితుల్లో, అన్ని సందర్భాల్లో, అన్ని విషయాల్లో కూడా మాట్లాడుతుంది దేవుని యొక్క వాక్యం. అందుకట్లా సకల సంపూర్ణతకు పరిమితి ఉందేమో కానీ దేవుని యొక్క ధర్మోపదేశానికి పరిమితి లేదు, దేవుని యొక్క వాక్యానికి పరిమితి అనేది లేనటువంటి. ఎందుకంటే ఆయన ఏమిటి లేని జ్ఞానం గలవాడు, ఆయన ఆయుష్యమితి లేనటువంటిది. అలాగనే దేవుని యొక్క వాక్యాన్ని కూడా పరిమితి లేనటువంటి వాక్యం. ఒకటి, రెండు, మూడుది ఇందులో దేవుని యొక్క వాక్యం గమనిస్తాం. కాబట్టి ఇది దేవుని యొక్క వాక్యం మన జీవితంలో కూడా మనకేం బోధిస్తుంది అంటే, మనం జీవించే జీవన విధానాన్ని, మన యొక్క బ్రతుకు జీవితాన్ని దేవుని ఒక వాక్యం మనకి ఏం చేస్తుంది, బోధిస్తుంది. అయితే మన తీర్మానం ఏంటి? అందుకని భక్తులు చాలా మంది మూడుదిగా మన తీర్మానం దేవుని యొక్క వాక్యం విషయంలో. కాబట్టి దేవుని యొక్క మాటల విషయాలు,
దేవుని యొక్క వాగ్దానాల విషయంలో, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట విషయంలో మనం మనకుండేటువంటి ఒక నిర్ణయం, మన తీర్మానం ఏంటి? ఏమంటాడు ఏమని, నా స్వాభిప్రాయం కంటే నువ్వు ఇచ్చిన వాక్యమును లేక నీ నోటి మాటలు ఎక్కువగా ఎంచుతని అంటాడు ఆయన. కాబట్టి నా స్వాభిప్రాయం కంటే, నా సొంత అభిప్రాయం కంటే నీ మాటను ఎక్కువగా ఎంచాను, ఎక్కువగా ఎంచాను. కాబట్టిలరా, ఈ యొక్క వాక్యం సొంత అభిప్రాయం కంటే ఎక్కువైంది అంటాను దేవుని యొక్క వాక్యం చెప్తాను. కాబట్టి దేవుడి యొక్క వాక్యమును చదవడానికి, దేవుని యొక్క వాక్యానికి ధ్యానించడానికి కీర్తన గారు అంటాడు, రాత్రి జాముల యందు నేను మేలుకొని వాడను అంటాడు దేవుని యొక్క వాక్యం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి చదవడానికి కొరకై ఆయన రాత్రి జాముల యందు మేలుకొనట, దివారాత్రము ధ్యానించేవాడు. అందుకని ద్వారా వాళ్ళు ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించిన వాడు కూడా, మరి ఎక్కువగా దేవుని యొక్క మాటలను వారి స్వాభిప్రాయం కంటే, నమ్ముకున్నటువంటి సొంతమైన వాటి కంటే వాళ్ళు ఎక్కువగా ప్రేమించిన వాళ్ళుగా ఉన్నారు. అందుకని ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టుటకు కారణమేమీ లేదు అని దేవుని యొక్క వాక్యం చెప్తారు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి నెమ్మది దొరుకుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఘనపరిచేవారు వారు ఘనత నొందుతారు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించే వారికి నెమ్మది దొరుకుతుంది. ఎవరి జీవితంలో నిలుస్తున్నారా? కాబట్టి నేను ఆధ్యాత్మిక జీవితంలో అంతేగా దేవుని యొక్క వాక్యాన్ని, ఎందుకంటే పరిమితి లేని వాక్యం కాబట్టి, ఈ పరిమితి అయినటువంటి వాక్యం ఎవరైతే తమ జీవితంలో బట్ట ప్రేమిస్తారో వారికి నెమ్మది. ఎలా ప్రేమించంటే స్వాభిప్రాయం కంటే ఎక్కువగా, సొంత అభిప్రాయం కంటే దేవుని యొక్క వాక్యమును ఎక్కువగా ప్రేమించేటువంటి జీవితం అవసరం. ఎవరి జీవితంలో అట్లయితే ప్రేమిస్తారో వారు తమ జీవితాల్లో నెమ్మది పొందేవారుగా, నెమ్మదిని కలిగి ఉండేవారుగా, నెమ్మదిగా జీవించేవారుగా ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సోదరి, కాబట్టి మన సొంత అభిప్రాయం కంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా ఎంచేటువంటి స్థితిని కలిగి ఉందము కాక. అందుకని ప్రతిరోజు దేవునిలో కనిపెట్టేవారు, దేవుని యొక్క ప్రార్థించేవారు వారి జీవితంలో ఒకట వారు కలిగి ఉండేటువంటి శ్రేష్టమైనటువంటి స్థితి ఇది కదా. కాబట్టి ఆధ్యాత్మికంగా దైనందిన జీవితంలో ఎవరు తమ జీవితాల్లో దేవుణ్ణి నోటి మాటలు ఎక్కువగా ఎంచుతారో, ఎవరు దేవుని యొక్క వాక్యమును ఎక్కువగా ప్రేమిస్తారో వారి జీవితంలో నెమ్మది కలిగి ఉంటారు. భూమి ఆకాశాలు గతించిపోతాయి కానీ దేవుని మాటలు గతించిపోవు. కాబట్టి గడ్డి ఎండుతుంది, పువ్వు వాడుతుంది, కానీ దేవుని యొక్క వాక్యం నిత్యము తెలిసేటువంటి వాక్యం, అది నిత్యం ఉండే వాక్యం, గతించుకుంటున్న వాక్యం. అలాంటి వాక్యమును ప్రేమించేటువంటి జీవితం గలవాడు నెమ్మది కలిగి ఉంటాడు. ప్రతిరోజు ప్రతి సందర్భంగా దేవుని యొక్క వాక్యం వినేవారుగా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమి ధ్యానించేవారుగా, దేవుని యొక్క వాక్యమును నమ్మేవారుగా, దేవుని యొక్క వాక్యమును ప్రేమించేవారు ఉండడం ఎంతో మంచిది. కాబట్టి అదే కలంపుట దేవుని సన్నిధిలో ఈ పరిమితి అయినటువంటి వాక్యమును ప్రేమించేవారు ఉండము. కాబట్టి ఎవరు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు వారి జీవితంలో నెమ్మది కలిగి ఉండేవారు ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. సోడ సహోదరి, కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని కాకుండా దేని ప్రేమించేవారు ఉంటున్నాం సరే పరీక్షించుకొని ప్రార్థనలో ముందుకు కొనసాగుతాం.